ఇది హైదరాబాద్ మహానగరం. మహానగరం నాకు ఎన్నో కాలేజీలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక విచిత్రమైన కాలేజ్. దాని పేరు ఎస్పీఎస్ కాలేజ్. ఈ కాలేజీ వయసు 140 సంవత్సరాలు. ఇదేమిటి ఇంత పురాతనమైన కాలేజీ క్యాంపస్ లో స్టూడెంట్స్ ఎవరు కనిపించడం లేదు? అయినా నా పిచ్చి గాని, ఈ టైంలో స్టూడెంట్స్ బయట ఎందుకుంటారండి? బుద్ధిగా క్లాస్ రూమ్ లో ఉంటారు కానీ. రండి చూద్దాం. ఇక్కడ ఎవరు లేరు. పోనీ క్యాంటీన్ లో ఉన్నారని చూద్దాం. రండి రండి. అబ్బో, క్యాంటీన్ ఇంత మోడల్ గా ఉందనుకుంటారా? ఉండదా మరి. స్టూడెంట్స్ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లకుండా వాళ్ల కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఈ క్యాంటీన్ ఇంత గొప్పగా తయారు చేశాడు ఈ మైకల్ డిసోసా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎందుకుంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు మన స్టూడెంట్స్. వీళ్ళలో ఇతను బుద్ధి, ఇతను ప్రకాశ, ఇతను వేడు, ఇతను కణి, ఇతను శివాజీ. కోతి నుంచి మనిషి పుట్టాడడానికి వీళ్ళే చేస్తున్నాం అండి. ఈ గ్యాంగ్ లో ఒక అల్లరి ఆడపిల్ల కూడా ఉందండో. ఆ పిల్లే ఈ గ్యాంగ్ లీడర్. ఆ లీడరే ఈ కాంచన. వీళ్ళందరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు, కానీ ప్రమాదకరమైన గ్యాంగ్ మరొకటి ఉందండో. అదొక రౌడీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడరే ఈ లిలీ. వీళ్ళకి కాలేజీ ఒక విహార కేంద్రం. వీళ్ళు ఒక మాఫియా లీడర్ చేతిలో కీలు బొమ్మ. వీళ్ళ సరదాను తీర్చుకోవడం కోసం వాడు చెప్పిన ఇలాంటి అధిపత్యమైన పనులు చేసి పెడుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, ఇలాంటి విచిత్రమైన కాలేజీకి ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ ఉన్నాడండి. ఈయన పేరు జనార్దన్. ఇక మరి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దామా. మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి. ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం నా సంగతి ఎలా ఉంటుంది? ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత దుఃఖకరం. సారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోనూ ఇది అత్యంత హేయము. ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించుడా. మీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. చెప్పండి, ఎలా తెలుస్తుంది? శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా ఈ కళాశాలలోనూ పనిచేస్తూ వచ్చిన వాడిని. అటులైనా ఒక్క చోట కూడా కుదురుగా కొత్త కాలం కూడా లేవన్న బాధను. ఏమది చండ ప్రచండును, పద్దెనిమిది మార్తాండును, విద్యార్థుల పాలిటి యముండను, మీ ఆవిడకు మొగుడవు. ఎంత పొగరు, ఎంత పదం, ఎంత కండ కావరము. క్రమశిక్షణ రాహిత్యము ఇది నేను సహించను. భూపపానము విచిత్రము. ఆగుము ఆగుము. ఏమా ధిక్కారము? దురహంకారంతో కన్ను మిన్ను కారణం మీ ఐదుగురికి ఈ దినము గైరు హాజరు వేసినతో అనుభవించను. కానీ మానవత్వంతో మొదటి దినము కనుక మిమ్మల్ని మన్నించి వదిలివేయుతున్నాను. ఈ
క్యాండిడేట్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. వాడికి ట్రీట్మెంట్ చాలా వస్తుంది. ఏ రూపం బాబు? విశ్వరూపం చెప్పారు కదా, ఈనాటి పాఠ్యాంశము శాకుంతలం. శాకుంతలం రాసేటప్పుడు కాళిదాసు మనసులోకి ఆలోచన వచ్చింది. అది ఏమి ఆలోచనయ్యా అంటే, శకుంతలను కథానాయికగా తీసుకుని రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక, ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేసే కంటే కాఫీ హోటల్లో కప్పులు కట్టుకుని బతకడం మీరు అయ్యా. మీకు ఒక దన్నం మాస్టర్ గారు. మాస్టర్ గారు, మాస్టర్ గారు, వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రావు అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్ అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు గనక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్నా ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థిలో కానీ బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. ఎస్విఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతున్నాను. రాజ్కుమార్తో మాట్లాడాలి. రాజ్కుమారా? సార్, నేను రాజ్కుమార్ మాట్లాడుతాను. నీతో పర్సనల్గా మాట్లాడాలి. మామిడి